ఆత్మస్థైర్యం ముండిగతో చే గుండె నిబ్బరం గుండుకు గుండెను గురిగా చేసిన తిరుగే ఎరుగని వెలుగు ప్రకాశం. వెల్కమ్ టు TS24 న్యూస్. తెల్లవాడి తుపాకీకి తన గుండెను ఎదురు పెట్టిన ధీరుడు. రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా దేశంలోనే తొలిసారిగా ఖైదీలందరినీ విడుదల చేసిన శాలువా నాకెందుకు, అరటిపళ్ళు ఇస్తే ఒక పూట గడిచేదిగా అన్న, అది ఆయన ఒక్కడికే చెల్లుతుంది. ఆయనే ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. 4వ క్లాస్ చదువుతున్నప్పుడు ఓ కుర్రాడు తన పరీక్ష ఫీజు కోసం 3 రూపాయలు లేక వాటి కోసం తన ఊరికి 25 మైళ్ళ దూరంలో ఉన్న వాళ్ళ బావగారింటికి కాలినడకన బయలుదేరాడు. ఇక తీరా చేరి వారి బావగారింటికి వెళ్తే, నా దగ్గర మాత్రం ఎక్కడున్నాయిరా అన్నాడు ఆ బావగారు. ఇక చేసేదేముందనుకుంటూ కాళ్ళు ఈడ్చుకుంటూ 25 మైళ్ళ దూరం తిరిగి ప్రయాణమయ్యాడు. ఇక ఆ పరిస్థితికి తల్లడిల్లిన ఆయన తల్లి తన పెళ్లినాటి పట్టు చీరను అమ్మి ఆ 3 రూపాయల ఫీజు కట్టింది. ఆ తర్వాత ఎన్నెన్నో డక్కీ ముక్కీలు తిని తనకిష్టమైన ప్లేడర్ పరీక్షలో నెగ్గి అక్కడితో తృప్తి పడక ఇంగ్లాండ్ పోయి బారిస్టర్ అయ్యారు. ఇక మద్రాస్, మైలాపూర్, అర్వ మేధావులతో పోటీ పడి ఆ రోజుల్లోనే రోజుకు 1000 రూపాయల ఫీజు తీసుకునే స్థాయిలో కోస్తా జిల్లాలన్నింటిలో భూములు బంగ్లాలు కొనుగోలు చేసేంతగా ఎదిగిన మన కాలపు మేరునగధీరుడు టంగుటూరి ప్రకాశం పంతులు. గాంధీజీ పిలుపుతో తన ప్లీడర్ వృత్తిని వదిలి జాతీయోద్యమంలోకి ఉరికాడు. తన సర్వస్వాన్ని ప్రజాసేవకి అంకితం చేశాడు. లాయర్గా ఎంతోమంది జైలు నుంచి బయటకు తెచ్చిన ఆయన ప్రజల కోసం తాను స్వచ్ఛందంగా జైలు శిక్షను అనుభవించాడు. గాంధీజీ ఆశయాల ప్రచారం కోసం స్వరాజ పత్రికను స్థాపించి గాంధీజీ నిజమైన అనుచరునిగా ఆయన మెప్పు పొందాడు. అదే గాంధీజీ కొందరు చెప్పుడు మాటలు విని ఆయన తప్పు పడుతుంటే గాంధీజీని సైతం నిలదీశాడు. సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా మద్రాసు నగరంలో హర్తాల్ జరిగినప్పుడు తెల్లవాడి తుపాకీకి తన గుండెనే ఎదురుపెట్టాడు. ఆనాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి రెవెన్యూ మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేశాడు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు 1953లో తొలి తెలుగు ముఖ్యమంత్రి అయ్యాడు. దురాశ పరుల మూలంగానూ, శాసనసభ స్పీకర్ తెలివి తక్కువతనం మూలంగానూ ఒకే ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం పతనమైంది. ఇక వ్యతిరేకంగా ఓటు వేసిన వారు తమ తప్పు తెలుసుకుని మళ్లీ ఓటింగ్కు వెళదామని బతిమాలుకున్న వినకుండా శాసనసభ నుండి తిన్నగా గవర్నర్ వద్దకు వెళ్లి తన రాజీనామాను సమర్పించాడు. కేవలం 13 నెలల తన ప్రభుత్వ కాలంలో ఆ రోజుల్లోనే 14 నీటిపారుదల ప్రాజెక్టులు స్థాపించాడు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపించాడు. తెలుగు వారికి ఓ హైకోర్టును స్థాపించాడు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణకు కావలసిన మార్పులకు శాసన భద్రత కల్పించాడు. సహకార రంగంలో తెలుగు రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపాడు. ఇక బెజవాడలో కాటన్ ద్వారా కట్టిన బ్యారేజ్ కొట్టుకుపోయే పరిస్థితి వస్తే ఆనాటి కేంద్ర ప్రభుత్వం పైసా కూడా ఇవ్వలేమని స్పష్టం చేస్తే రాష్ట్ర నిధులనన్నీ మళ్లించి యుద్ధ ప్రాతిపదికన బ్యారేజ్ను బాగు చేయించి నిలబెట్టాడు. ఇక ఆ భారాన్ని పన్నుల రూపంలో ప్రజల మీద వేయకుండా ఆ లోటును సరిదిద్దాడు. అందుకే ప్రజలందరూ ఆ బ్యారేజ్ను ఆయన పేరుతోనే ప్రకాశం బ్యారేజ్గా పిలుచుకుంటారు. ఇక రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా దేశంలోనే తొలిసారిగా ఖైదీలందరినీ విడుదల చేశాడు. అంతటి మహానీయుడు తన చరమ దిశలో కటిక దారిద్ర్యాన్ని అనుభవించాడు. తనను శాలువాతో సత్కరిస్తే, ఈ శాలువా నాకెందుకురా, ఆ డబ్బుతో అరటిపళ్ళు కొని తెస్తే ఓ పూట గడిచేది కదరా అని తన అనుచరులతో అన్నారంటే ఆయన దుస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆయన మూలంగా అధికారంలోకి వచ్చిన మహానాయకులందరూ అధికారం కోసం ఆయనకు వెన్నుపోటు పొడిచిన అధికారం కోసం ప్రాకులాడలేదు. 85 సంవత్సరాల వయసులో రోహిణి కార్తె మండు టెండలో వడదెబ్బకు మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్ళి తాను వడదెబ్బ తగిలి చనిపోయి తెలుగు పౌరుషాన్ని పైలోకాలకు తీసుకెళ్లిన ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు.